ఈనాటి మానవ సమాజంలో వ్యక్తులైన మనము నిత్యము సంతోషంగా ఆనందంగా సంతృప్తిగా ఉండాలన్నదే ఈనాటి మానవుల యొక్క హృదయ వాంఛ. సందర్భాలు వేరైనా విధానాలు వేరైనా ఆశలు ఆశయాలు వేరైనా అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రతి వ్యక్తి తన తన యొక్క హృదయ వాంఛను బట్టి సెల్ఫ్ డిజైర్స్ని బట్టి వెతుకుట కనుగొనుట అట్టి వాటిని ఆనందించుట ఇది మన యొక్క లైఫ్ కాన్సెప్ట్గా ఉంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ అది ఏదైనప్పటికీ కూడా ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. అది ఒకరికొకరికి వేరుగా ఉంటుంది. కానీ విశేషమైనది ఏంటంటే చూచుట ద్వారా సమాజాన్ని దేవుడు సృష్టించిన సృష్టి కూడా సో అమేజింగ్ క్రియేషన్. ఎలాంటి వ్యక్తి అయినా సరే సృష్టిని ఆయా కోణాల్లో చూసి సంతృప్తి పొందుతాడు. ఒక వ్యక్తికి ఒక పెన్ పాయింట్ అంత హాట్లీ డిజైర్డ్ సీక్రెట్ ఒకటి ఉండొచ్చు. తన జీవితం అంతటిలో ఏదో ఒక దానికి ఈల్డ్ అయ్యి ఏదో ఒక దానికి హ్యాబిటేట్ అయ్యి మ్యాక్సిమం తన లైఫ్ అంతటిలో మ్యాక్సిమం ఎక్కువగా ఆనందించే పాయింట్ ఏంటంటే అదే టు విచ్ హీ ఈల్డెడ్. దేనికైతే తాను బానిస అయిపోయినాడు స్లేవ్ అయిపోయినాడు దాని ఎందు తన లైఫ్లో మ్యాక్సిమం ఆనందిస్తాడు. మిగిలిన కొన్ని వందల విషయాలు ఉండవచ్చు, ఎన్నో విషయాలు ఉండవచ్చు. ఒక న్యూస్ పేపర్ తీసుకుంటే ఒక వ్యక్తి పేపర్ తీయగానే తన టేస్ట్ ఏదో అక్కడికి వెళ్ళిపోద్ది తన కన్ను. అలాగే మిగిలిన రంగాలు కూడా అంతేనట. కాబట్టి అలాగే ఇక్కడ ప్రతి మానవుడికి యు హ్యావ్ యువర్ ఓన్ ఇండివిడ్యువల్ డిజైన్స్. ఇక్కడ వాటి అన్ని తను ఆనందిస్తాడు. నేను ఆనందించేది మరొక వ్యక్తికి హేట్ చేసేది, మరొక హేట్ చేసేది మరొక వ్యక్తికి అది లవ్ చేసేది. కాబట్టి ఇటు అదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి హృదయ నాడి మీద, హృదయ వాంచ మీద, హృదయ స్వభావం మీద తన డిజైన్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నాడు, దేన్ని తను ఆశించిన దానికి వెతుకుతున్నాడు, దానికే స్టిక్ అయిపోతాడు. టు విచ్ వి ఈల్డ్, విచ్ వి ఈల్డ్, దేనికైతే మనం ఈల్డ్ అయిపోతున్నామో, విచ్ వి డిజైర్ ఫర్ దట్ విల్ బి ఈల్డ్, దేని ఆశిస్తున్నామో దానికి మనం బానిసలం అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఈనాటి మానవ సమాజంలో వి ఎంజాయ్ అనేక విషయాలు మనం ఆనందిస్తూ ఉంటాం. ఎవరు ఆనందంలో వారు మునిగిపోతూ ఉంటారు. ఒకసారి మీరు చూడండి, సెల్ ఫోన్ పట్టుకుంటారు ఎవరు ఎవరైనా సరే, ఎవరి చేత సెల్ ఫోన్ అయినా సరే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూడండి, వాళ్ళని నడక చూడండి, ఆ చేతి లోపడం చూడండి, ఏదో లోకంలో వెళ్ళిపోయారా విచారంలో ఉన్నట్టు కనపడతారు. ఫోన్లో మాట్లాడేటప్పుడు కోపంలో ఉన్నట్టుగా మాట్లాడతారు, ఒకసారి చాలా సంతోషంగా ఉన్నట్టుగా పరమానందం అయిపోయినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వేరే లోకలకు వెళ్ళిపోయారు అన్నట్టు కనపడుతుంది. అవన్నీ మన ముఖాలు అబ్జర్వ్ చేసినట్లయితే అరే ఈ మనిషి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఉన్నారే, బో ఎవరితో మాట్లాడుతున్నారో కానీ అబ్బాయి ఏం ఆనందంగా ఉంది ఆ ముఖం, ఏం సంతోషంగా ఉంది, ఎంత ఆనందమయంగా ఉంది ఆ వ్యక్తి యొక్క ముఖం అని అనుకుంటాం. విషయం మనకు తెలియకపోవచ్చు. కాబట్టి ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ఇన్ దేర్ ఓన్ కాన్సెప్ట్. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ మీద తమ ఆనందిస్తున్న వారిగా ఉంటున్నారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, మానవుడు ప్రతిదాని ఎందు ఆనందించేవాడిగా ఉంటున్నాడు, ఏదో ఒక దాని ఎందు ఆనందించేవాడిగా ఉంటున్నాడు. కానీ దేవుడు సృష్టించిన సృష్టిలో విశేషమైనది ఏంటంటే ఒకప్పుడు అంధకారం ఉంది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. అంత లోకం భూమి అంతా కూడా నిరాకార శూన్యంగా ఉంది, జలమయముగా ఉంది. ఆ జలముల మీద అది అంధకారమయముగా ఉంది జలం. ద టోటల్ యూనివర్స్ వాజ్ కవర్డ్ విత్ ద డార్క్నెస్. అగాధ జలముల మీద అగాధం, అది లోతే కాదు అంధకారము. అగాధము అంధకారము రెండు ఏకమైనవి. భూమి ఉందగానే నిరాకారము శూన్యము, నిరాకారము శూన్యము. దట్ ఈజ్ బిఫోర్ ద క్రియేషన్. బిఫోర్ ద క్రియేషన్ ద వరల్డ్ ఈజ్ సచ్. నౌ ఇట్ ఈజ్ సో డిఫరెంట్. ఇప్పుడు సృష్టి వేరు. దేవుడు తన చర్యను ప్రారంభించగా మునుపు ఉన్నటువంటి పరిస్థితులు నిరాకారము శూన్యము.
నిరాకారము శూన్యము గుర్తించడానికి అక్కడ ఏమీ లేదు ఏమీ లేదు అక్కడ అంకురము అంకురము అనేది ఒక ఆకారం లేదు చిన్న వాటర్ డ్రాప్ లాగా ఉంటుంది అది అది అంకురం అనేది దాన్ని గుర్తుపట్టి దాన్ని గుర్తించడానికి అక్కడ ఏమీ లేదు కంటెంట్ అనేది ఉంది కానీ పదార్థంగా ఉంది కానీ మూలమైనదిగా ఉంది కానీ దానిలో రూపం లేదు కానీ దానికి ఒక రూపం రాగలదు రూపం వస్తుంది బట్ ఇప్పుడు మాత్రం అది ప్రాసెస్లోకి వెళ్ళాల ఇప్పుడు నేను పుట్టానంటే మనం పుట్టాము అంటే కుటుంబ వ్యవస్థలో మనం పుట్టాము తల్లిదండ్రులకి వివాహం దాంపత్య జీవితంలో ఆ ఐక్యతలో అక్కడ ఒక బీజం అనేటువంటిది ఉత్పత్తి ప్రారంభించింది గర్భంలో ఉత్పత్తి ప్రారంభమైంది కంటెంట్ అనే పదార్థాన్ని నిరూపంగా ఉన్నదాన్ని తీసుకొని ఒక చక్కని రూపాన్ని తయారు చేసింది గర్భం తల్లి గర్భంలో రూపకల్పన చేయబడ్డాం మనం ప్రపంచంలో సుందరిగా ఉన్నది అమ్మాయి ప్రపంచంలో చాలా తెలివిగాడుగా ఉన్నాడు కుర్రవాడు చాలా ప్రపంచంలో చాలా బలమైన వాడిగా పేరుగాంచాడు ఓకే కానీ ఒక వ్యక్తి అతను నిరాకారము శూన్యముగా ఉన్న వ్యక్తిని తల్లి యొక్క గర్భము అది ఒక రూపాన్ని ఒక వ్యక్తిని తయారు చేసి లోకానికి కందే లోకానికి ఇచ్చింది వీఆర్ బ్రింగ్ ఫోర్త్డ్ మనం తీసుకుని రాబడినాము అలాగే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు సృష్టిన సృష్టి చాలా రమ్యమైనదిగా ఉంది వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద సొసైటీస్ బ్యూటీ సమాజం అన్నట్టు అందము వైపు వచ్చి మనం ఆనందిస్తున్నాం అందములో ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనం కానీ ఒక విషయం నేను గమనించాలి అదేంటంటే లోకమంతటిలో చీకటి ఉన్నది అక్కడ మానవుడు లేడు ఇదిన్న మానవుడు ఉన్నాడు చీకటి ఉన్నది దానికి తోడు వెలుగు కూడా ఉన్నది చీకటి లేకుండా అంతా వెలుగైతే చీకటి అనే పదానికే చోటు లేదు అంతా వెలుగైనా చీకటి చూడలేదు అంతా చీకటి అయినా వెలుగు చూడలేదు ఇప్పుడున్న ప్రపంచము ఒకవైపున చీకటి ఒకవైపున వెలుగు ప్రతి దినము కూడా సగం రాత్రి సగం పగలు సగకాలము వెలుగుతోనూ సగకాలము చీకటితో ఉంటుంది ఇక్కడ దినమే వింతము ఒక దినమే వింతైన దినం ప్రతి దినము వింతైన దినమే ప్రతి దినము వింతైన దినమే రాత్రి పగలదో యొక్క సమ్మేళనమే ఒక దిన పరిమాణము అలాగే ఇక్కడ విద్యుత్తు ఉన్నది విద్యుత్తుతో పాటు ఇక్కడ ఒక దీపం ఉన్నది వెలుగు విద్యుత్తుకి విద్యుత్ దీపానికి ఉన్న బంధము అది విశేషమైనది బల్బు ఉన్నది విద్యుత్తు లేకపోతే బల్బులోంచి వెలుగు రాదు బల్బు లేదు విద్యుత్ ఉన్నది కానీ వెలుగు రాదు ఇక్కడ ఈ రెండు సమ్మేళనమైనప్పుడు ఈ రెండు ఒకదానికి ఒకటి సిద్ధపరచబడినవిగా ఉన్నవి కాబట్టి విద్యుత్తును ద్వారా వెలుగు రావాలని వెలుగు వచ్చే దీపాన్ని విద్యుత్తును రెండింటిని మనం తయారు చేసినందువలన ఈనాటి మనం అలా స్విచ్ ఆన్ చేసి మన కుటుంబంలో ఎదుకుంటే అది అనుభవిస్తున్నాం మనం సిస్టమ్ను అనుభవిస్తున్నాం వెలుగును అనుభవిస్తున్నాం ఎన్నో విషయాలు మనం అనుభవిస్తున్నాం ఇక్కడ ఇది ఒక బంధము కాబట్టి ఒకసారి మనం యోచించాలి విద్యుత్తు విద్యుత్ దీపం యొక్క బంధం ఎలాంటిదిగా ఉందో విద్యుత్తు యొక్క సహకారం బల్బు తీసుకున్నప్పుడు ఆ బల్బు నుంచి వెలుగు ఫోకస్ అవుతుంది ఆ విద్యుత్ యొక్క సహకారం ఏ బల్బు అయితే తీసుకోదో దాని నుంచి దాని అది డార్క్గా ఉంటుందే తప్ప దాని నుంచి ఒక వెలుగు ఫోకస్ రాదు అలాగే ద బిహైండ్ దేర్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద క్రియేషన్ వీఆర్ ఆన్ ద ఎర్త్ భూమి మీద కనబడుతున్న ఒక బల్బులాగా ఉన్నాం మనం కానీ మన వెనుక విద్యుత్ ఎలా కనబడకుండా ఉంటుందో బల్బు వెనకాల ద గాడ్ ఈజ్ సచ్ గాడ్ ఈజ్ స్పిరిట్ ఆయన ఒక ఆత్మీయ ఉన్నాడు ఆయన యొక్క కాంటాక్ట్లోకి ఎప్పుడైతే మనం వెళతాడో ఆ విద్యుత్ కాంటాక్ట్ బల్బు నుంచి ఒక వెలుగును ప్రకాశింపచేస్తుంది అలాగే అంధకారమయమైన మానవుడు అంధకార హృదయమయమైన మానవుడు ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునితో కాంటాక్ట్ చేసుకుంటాడో దేవుని సమీపిస్తాడో దేవుని తన అనుబంధాన్ని ముడివేసుకుంటాడో అప్పుడు ఈజ్ లైఫ్ విల్ బి లైటెండ్ లైఫ్ కెన్ బి లైటెండ్
బల్బు బల్బు దాని పేరు కానీ అది లైట్ కాదు దానికి వెలుగు వచ్చినప్పుడు అది లైట్ అవుతుంది చట్ ఇన్ బిట్వీన్ ద కాంటాక్ట్ ఇన్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద మ్యాన్ ఈజ్ సచ్ విద్యుత్తు విద్యుత్ దీపానికి ఉన్న బంధంలో ఎలాంటి వెలుగు ప్రకాశిత సమాజానికి వస్తుందో బిహైండ్ ద హ్యూమన్ క్రియేషన్ దెర్ ఇస్ ద గాడ్ హూ కెన్ లైటన్ ద హ్యూమన్ లైఫ్ మానవ జీవితం అనే ప్రతి మనుషుడు ఒక బల్బు ప్రతి మనుషుడు ఒక వ్యక్తి ప్రతి వ్యక్తికి జీవితం నుంచి వెలుగు రావాలి వెలుగు అనగా వెలుగు క్రియలని రాయబడింది ప్రతి మంచి వెలుగు క్రియ ప్రతి వెలుగు క్రియ వెలుగు ఒక వ్యక్తిలోంచి బయటికి రావాలా ఆ వెలుగు 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 బల్బు నుంచి వెలుగు బయటికి రావాలి అంటే ద అన్స్పీన్ అన్సీన్ పవర్ అనేటువంటిది దాని కాంటాక్ట్లోకి వెళ్ళాలా ఆ విద్యుత్తు దీపాన్ని వెలిగిస్తుంది అందుకే దేవుడు లోకమును ప్రేమించను అంటున్నాడు దేవుడు లోకమునికి వెలుగై ఉన్నాడు అంటున్నాడు ద గాడ్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ద గాడ్ ఇస్ ద లైట్ ఆఫ్ ద యూనివర్స్ ఒక విద్యుత్తు మన దేశం తయారు చేసింది అన్ని దేశాలు విద్యుత్తు ఉంది ఇప్పుడు ఏ పట్టణానికైనా వెళ్ళండి ఏ సిటీకైనా వెళ్ళండి ఏ ఇంటికైనా వెళ్ళండి ఏ వీధికైనా వెళ్ళండి ఏ పల్లికైనా వెళ్ళండి ఏ చిన్న గుడిసెలోకైనా వెళ్ళండి ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలు కనబడుతున్నవి ఈ విద్యుత్ దీపాలు అన్నీ కూడా విద్యుత్ పవర్ ప్లాంట్తో కాంటాక్ట్ అయినవే బిహైండ్ ద యూనివర్స్ దేర్ ఇస్ ద గాడ్ ద పవర్ పవర్ ప్లాంట్ ద గాడ్ ఈజ్ గాడ్ యాక్ట్స్ లైక్ ఏ పవర్ ప్లాంట్ బిహైండ్ ద సొసైటీ ఈ సమాజం వెనుక దేవుడు అనేటువంటి ఒక ప్లాంట్ ఉన్నది దాని నుంచి ఎవరైతే కాంటాక్ట్స్ మనం తీసుకుంటామో మన మన మనకి కుటుంబంలోనూ మన గృహములను మన పరిసరం అంతటిని కూడా వెలుగుమయంగా చేసుకుంటాం ప్రియమైన సోదరి సోదరుడా ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచించిన విషయం ఏంటంటే గాడ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద లైఫ్ ద గాడ్ యాజ్ ఎ లైట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఇవి మనం గ్రహించాలా ఏదో విద్య చదువు ఆహారము బట్టలు నాగరికత కల్చరు సంప్రదాయములు వాళ్ళకి వాహనములు ప్రయాణములు తినుట త్రాగుట ధరించుకుంట కట్టుకుంట అనుభవించుట వీటన్నిటిలో మనం ఎంజాయ్ చేస్తున్నాం వీటన్ని ఇవన్నీ ఎందుకు మనం ఆనందిస్తున్నాం కానీ ఇవన్నీ కాదు మనుషులు ఉపయోగించుకునేవన్నీ వేరు వీటన్నిటికన్నా మిన్నగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద పెద్ద భవనాల్లో ఒక ఆ మధ్య సెంట్రల్ ప్లేస్ ఒక లైట్ అలా దించుతాడు దానిలో ఎన్ని బల్బులు ఉంటాయో ఎన్నో బల్బులు చూడడానికి చాలా అందంగా ఉంటుంది గాజుతో తయారు చేసేటివన్నీ అలా ఉంటాయి చాలా అందంగా ఉంటుంది ఆ హాల్లో ఏలాడుతూ ఉంటుంది చాలా రిచ్గా ఉంది చాలా బ్యూటిఫుల్ షేప్స్లో ఉన్నాయి అలా చూడగానే మనం ఆకర్షించబడతాం ఎంతో అందంగా ఉంది చాలా లక్ష రూపాయలు ఖరీదు అది ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాము ఒక గుంటూరులో వాళ్ళ ఇంట్లో చాలా రిచ్గా పెట్టారు వెళ్ళిన తర్వాత అక్కడ స్విచ్ చేయమన్నాడు ఒక అతను తెలిసిన అతను స్విచ్ చేసినప్పుడు అది మామూలుగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంది ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేశారో ఆ స్విచ్ ఆన్ చేసుకొని పవర్ దానికి వెళ్ళి ఆ బల్బులు అన్నిటినీ వెలిగించినప్పుడు లుక్స్ లైక్ ఎనీథింగ్ ఎంత అందంగా ఉందో చెప్పడానికి లేదు అంతేకాదు క్షణానికి నిమిషానికి ఒక రంగు మారుతుంది క్షణానికి ఒక రంగు మారుతుంది చాలా బ్యూటిఫుల్గా ఆ యొక్క ఆ బల్బ్స్ యొక్క షేపే అందంగా ఉంది వాటి రంగు అందంగా ఉంది కానీ పవర్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఇంకా అది వెదజల్లేటువంటి రంగులు చాలా ముచ్చటగా ఉన్నాయి ప్రియ మానవ నీ యవనకాల జీవితంలో యు ఆర్ సో బ్యూటిఫుల్ వై బికాజ్ గాడ్ క్రియేటెడ్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీ శరీరమైన స్ట్రక్చర్ నీకు ఇచ్చినాడు ఈ శరీరంలో అవయములను ఇచ్చినాడు దీనికి ఒక సిస్టమ్ని ఇచ్చినాడు మనసు అనేది ఒకటి ఇచ్చినాడు చూచే కన్నులు వినే చెవులు పిలుచుకునే నోరు గాలి మాట్లాడే నోరు తలంచే తలంపులు ఆశలు ఆలోచనలు కోరికలు క్రియలు చేతలు ఇన్ని మూమెంట్స్ మానవ దేహం నుంచి బయటకు వస్తూ ఉన్నాయి సో బ్యూటిఫుల్ ఫిజికల్ యువర్ సో బ్యూటిఫుల్ చాలా శ్రేష్టమైన వ్యక్తివి ఒకసారి సెంట్రల్ జైలుకి వెళ్ళి చూస్తే చాలా అందమైన వ్యక్తి కనపడ్డాడు జనరల్ జైల్లో చాలా బ్యూటిఫుల్ బాయ్ ఎంత అందమైన అబ్బాయి ఇక్కడ పెట్టారండి అన్న చాలా అందమైన వాడే అబ్బా రేర్గా ఉంటాడు ఎంత అందమైన వాడు సమాజంలో అరే ఇక్కడ కూర్చున్నాడు ఏంటి
అంత అందమైనటువంటి ఉండే స్థలమా ఇది అని ఆలోచిస్తే చాలా అందంగా ఉన్నాడు. ఎందుకు అక్కడ సెంటర్ జైలుకి వెళ్ళాడంటే తనకి శరీరంలో ఉన్నటువంటి దుష్టమైన స్వభావాన్ని బట్టి చేరాని కార్యములు తాను చేసి నేరస్తుడిగా వెళ్ళాడు కూర్చున్నాడు. బా వ్యక్తిని చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. కొన్నిసార్లు నేను జైలుకి వెళ్ళిన పరిశీలిస్తే కొంతమంది చాలా ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. ఒక క్షణంలో దేవర్ టెంప్టెడ్, ఒక క్షణంలో వచ్చినటువంటి ఉద్రేకానికి, వారు చేసిన నేరానికి వారు ఒక నేరస్తుడిగా పరిగణించబడి అక్కడ చేర్చబడ్డారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అరే ఇంత గొప్ప గొప్ప వారా, ఒక క్షణంలో నాకు వచ్చిన కోపాన్ని నేను తమాయించుకోలేక నేరం చేసి ఇలాంటి క్రూరుడుగా ఈ జైలు శిక్ష అనుభవిస్తున్నానని అని చెప్పిన సాక్ష్యాలు నేను విన్నాను. చూడండి ఎంత గొప్ప విద్యావంతులు, ఎంత అందమైన వ్యక్తులు, ఎంత ఆలోచనకర్తలు, ఎన్నో వారి జీవితంలో విలువలు ఉన్నాయి. కానీ దే డిడ్ ఎ రాంగ్ థింగ్. ఆ చేరాని కార్యం చేయడం ద్వారా అలాంటి వ్యక్తిని కూడా తీసుకెళ్ళి పెట్టారు. ఆ జైల్లో ఉన్నటువంటి ఆ సూపర్డెంట్స్ వాళ్ళ స్టాఫ్ కూడా ఆ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. అని ఒక్క క్షణంలో మీరు టెంప్ట్ అయ్యి ఈ పని చేసి ఇలా వచ్చారే, అయ్యో మీరు ఎంతమంది ఎంత హోదా గలవారండి, ఎంత చదువుకున్నారండి, ఎంత కల్చర్ ఉందండి అని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ దే ఆర్ సాడ్ అట్ ది సేమ్ టైం. అవును, ఈనాటి మనల్ని మనం ఎన్నిటినో భౌతికంగా కలిగి ఉన్నాం, కానీ అదే సమయంలో మానవ హృదయంలో ఒక దుష్టమైనటువంటి స్వభావం మనకున్నది. అది చేరాని కార్యములు చేయడానికి మన జీవితంలో దోహదం చేస్తూ ఉన్నది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి అయిన మనము దేవుని యొక్క కాంటాక్ట్ని మన జీవితంలో తెచ్చుకుంటామో అప్పుడు మన నుంచి వెలుగు బయటకు వస్తుంది. అంటే మానవుడు అంధకారం, బల్బు అనేది చీకటిగా ఉందనుకోని, చీకటిగా ఉంది కానీ వెలుగు దాని నుంచి బయటకు వస్తుంది. అది వెలుగు బయటకు వచ్చినప్పుడు ఆ బల్బు అనే దానిలో ఆకారం కాదు, ఆకారం కాదు అక్కడ. ఆ బల్బు అనే దాని చీకటి కాదు అక్కడ, బల్బు అనే దాని పేరు కాదు అక్కడ. ఏ లైట్ ఈజ్ ఫోకసింగ్, దాని నుంచి ఒక విద్యుత్ కిరణం మనకి వెలుగు ప్రకాశిత బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని ఎవరైతే అందుకుంటారో దే టూ కెన్ బి యాక్ట్ యాజ్ ఎ లైట్. వారు కూడా ప్రకాశించే దీపాలుగా ఉంటారు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు కాంట్రాక్ట్ వెళ్ళిన కూడా తోటి సమాజం పాటి ఎగ్జాంపరీ లైఫ్గా జీవించేటువంటి జీవితమే వెలుగు జీవితము. మై డియర్ ఫ్రెండ్, ఒకసారి ఆలోచించండి. Do you have an exemplary life among the youth, among the aged people? నువ్వు ఏ ఏజ్లో ఉన్నావో, ఏ పరిధిలో గల వ్యక్తుల మధ్య ఉంటున్నావో, వారి మధ్య ఒక బల్బుగా ఉన్నావా, ఒక వెలిగించబడిన బల్బుగా ఉన్నావా? ఒకసారి ఒక గదిలో ఒక ఇంట్లో కూర్చుంటే ప్రేయర్ కూర్చున్నావు, బల్బు వేశారు, అక్కడ ట్యూబ్ లైట్ ఉందిగా వేయండి అన్నావు, అది పనిచేయట్లేదని అన్నారు. లైట్ ఉంది కదా వేయలేదు ఏంటి పిచ్చివాళ్ళు అనుకున్నా, అరే వేయండి అంటే అది పనిచేయట్లేదన్నా. చూడండి అది బల్బుగా ఆకారంగా ఉంది కానీ అది తయారు చేయబడింది కానీ అది స్థానంలో నెలకొల్పబడింది కానీ అది ఇట్ వాజ్ నాట్ ఇన్ కండిషన్. ఏదైనా అనేక మంది కండిషన్ లేరని అంటారు. ఎందుకు కండిషన్ లేకుండా పోతున్నాడు మనుషుడు అనే విషయం మనం ఆలోచించాలి. సరే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మానవుడు తన నుంచి వెలుగును ఎలా ప్రకాశింప చేయగలుగుతాడు అంటే విద్యుత్ సహకారం అవుతానే. ఆ విద్యుత్ అనేది దేవునికి పోలుస్తున్నాను ఇక్కడ వాక్యం. దేవునికి పోలుస్తబడుతుంది వాగా విద్యుత్తు బల్బుకి మనుషుడు పోల్చబడుతున్నాడు. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక యువతిగా, ఒక యువరంగా, యూ హ్యావ్ యువర్ లైఫ్. నువ్వు ఒక వ్యక్తిగా జీవిస్తున్నావు సమాజంలో, లోకమందంతటిలో నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నావు. ఈ వాతావరణం అంతటిలో ఒక బల్బు పెట్టబడినట్లయితే, ఆ వాతావరణం అంతట్లో చీకటి ఉన్నా సరే ఆ వాతావరణం ఈ ఒక్క బల్బు కన్నా వెలిగినట్లయితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవరైతే నువ్వు ఎక్కడ ఒక గదిలో ఉన్నావా, ఒక ఇంటిలో ఉన్నావా, ఒక వీధిలో ఉన్నావా, ఒక బస్సులో ఉన్నావా, ఒక విమానం ఉన్నావా, ఒక సీట్లో ఉన్నావా, ఒక అంతస్తులో ఉన్నావా, ఒక వ్యాపారం ఉన్నావా, ఒక అమ్మేవారి స్థలం ఉన్నావా, కొనేవారి స్థలం ఉన్నావా, నువ్వు ఏ స్థలం ఉన్నప్పటికీ కూడా దేవునితో అనుబంధం కనుక కలిగిన వ్యక్తి అయినట్లయితే, దేవునికి అనుబంధంలో ఆ దేవుని యొక్క స్వభావం అనే వెలుగును కానీ నీలోకి వచ్చినట్లయితే, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, యూ కెన్ బి గ్రేట్ ఎగ్జాంపులర్ మ్యాన్ ఇన్ ద సొసైటీ.
అది విద్య ద్వారా విద్య వల్ల వచ్చిన ఆధిపత్యము కన్నా మరికి ఏ రకంగా నువ్వు ఏ స్థానమును ఆక్రమించు భౌతిక ప్రపంచంలో కానీ ఈ స్థానం కన్నా గొప్ప స్థానం మరొకటి లేదు. దిస్ ఇస్ ద హైయెస్ట్ పొజిషన్ ప్రపంచ జీవితంలో హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే ద చేంజ్ పర్సన్స్ లైఫ్ ఇస్ ద హైయెస్ట్ పర్ లైఫ్. అది మనుషులు గ్రహించలేదు ఏనాలో. అనేక రంగాలు ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారే తప్ప ప్రతి ఏదో ఒక రంగంలో నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఆ పేరు పెక్కలు తెచ్చుకొని అనుకుంటున్నారు కానీ నో 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 అవన్నీ కలిసి వచ్చేవి కాదు. అవి వ్యక్తికి జీవితాన్ని మోల్డ్ చేసేవద్దు. ద పొజిషన్ కెనాట్ మోల్డ్ ద పర్సన్. ఏ పొజిషన్ కెనాట్ మోల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నో పొజిషన్ దాని ద్వారా వ్యక్తికి పరివర్తన వస్తుంది అనేది ప్రపంచంలో జరిగే సందర్భం కాదు. అది నో పొజిషన్ గివ్ ద క్యారెక్టర్. నో పొజిషన్ కెన్ మోల్డ్ ద క్యారెక్టర్. ద మోల్డింగ్ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ సో అవే ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. వీటన్నిటికన్నా మెన్నగా వేరుగా దేవునితో అనుబంధం మనం తెచ్చుకుంటే అక్కడైనా ఎందుకు వస్తుందంట మార్పు. దైవం అంటే మానవుడు అంటే పాప సహితుడు. దైవం అంటే పాప ఏంటి? దైవం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి 33.5 గ్రాములు ఇనుము, 33.5 గ్రాములు రాగి, 33.5 గ్రాములు అల్యూమినియం, ఈ మూడు కలిపితే 100% అయినాయి. 100 గ్రామ్స్ అయినాయి. ఈ మూడు కలిపి 100 గ్రామ్స్ అయినాయి. ఈ మూడు పదార్థములు కలిపి 100 గ్రామ్స్గా చేశాం. దానికి ఒక పేరు పెట్టాడు బజార్లో, ప్యూర్ గోల్డ్. ఏంటని? ప్యూర్ గోల్డ్ అని పేరు పెట్టాడు. ఒకసారి బజార్కి వెళ్ళి వాళ్ళు మాకు ప్యూర్ గోల్డ్ కావాలన్నారు, తీసుకోండి అన్నారు. అరే ఇదేంటి అన్నారు. ప్యూర్ గోల్డ్ అడిగారు కదా, ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ అంటే ఏంటండి ఇది, దీని కంటెంట్ ఏంటి? ప్యూర్ గోల్డ్ అంటే 33% రాగి, 33% గ్రాములు ఇనుము, 33% గ్రాములు అల్యూమ్, ఈ మూడు కలిపి 100 గ్రామ్స్ అండి, దిస్ ప్యూర్ గోల్డ్ అని అన్నాడు. ప్యూర్ గోల్డ్ అనే దానిలో కాపర్ ఉండదే, ప్యూర్ గోల్డ్ అనే దానిలో ఐరన్ ఉండదే, ప్యూర్ గోల్డ్ అనే దానిలో అల్యూమినియం ఉండదే, ఈ మూడు పదార్థాల సమ్మేళనం బంగారం ఎలా అవుతుంది? మూడు లోహం యొక్క సమ్మేళనము రాగి ఇనుము అల్యూమినియం యొక్క సమ్మేళన సమాన పాళ్ళు ఉన్నటువంటి కంటెంట్ అని చెప్పండి. అక్కడ దీనికి బంగారం అని పేరు పెట్టారేంటి? అలాగనే వాట్ యు మీన్ బై గాడ్? దేవుడు అంటే ఏమై ఉన్నాడు? దేవుడనగా నీతి అయి ఉండాలి, న్యాయమై ఉండాలి, సత్యమై ఉండాలి. ఈ గుణములు మూడు కలిగి ఉన్నప్పుడు దట్ ఈస్ ద గాడ్. దట్ ఈస్ ద గాడ్. అట్టి దైవం యొక్క చరిక మన హృదయంలోకి మనం అంగీకరించినట్లయితే బజార్కిలో ఒక వస్తువు కొన్నామని ప్యూర్ గోల్డ్ కొన్న దానిలో రాగే లేదు, దానిలో కాపర్ లేదు, దానిలో రాగే లేదు, దానిలో ఇనుము లేదు, అల్యూమినియం లేదు, అంత కేవలం బంగారమే. సో దట్ కెన్ బి కాల్డ్ ఎస్ ప్యూర్ గోల్డ్. గోల్డ్ అనే దానికి కేవలం గోల్డ్ అయింది గోల్డ్ కానీ ఈ మూడు పదార్థాల సమ్మేళనం గోల్డ్ కాదు. సచ్ యాజ్ ద గాడ్ ఈజ్ సచ్. దేవుడు అనగా న్యాయమంతుడు, ధర్మము, న్యాయము, సత్యము, ఈ మూడు పదార్థాల సమ్మేళనమే దైవము. దైవం అంటే పదము కాదు, దైవం అంటే రూపము కాదు, దైవం అనగా ద కంటెంట్. అంటే ఆ కంటెంట్ ఏంటి? దేవుడు అనగా న్యాయము, అంటే అన్యాయము కాదు. ఆయన సత్యము, అసత్యము కాదు. ఆయన ధర్మము, అధర్మము కాదు. ఈ మూడు కానివాడు దైవము. మరి అలాంటి దైవం మనకెందుకు, నాకెందుకు? నేను అధర్మంలో ఉన్నాను, అనీతిలో ఉన్నాను, నేను అనీతిలో ఉన్నాను, అధర్మంలో ఉన్నాను, అన్యాయంలో ఉన్నాను, అసత్యంలో ఉన్నాను, అసత్య సంబంధిని. కానీ ఆయన సత్య సంబంధి. నా అసత్యం ఉన్నది, ఆయన సత్యం ఉన్నది. ఆయన సత్యం నాలోకి వస్తే నా అసత్యం పోతుంది. నాలో అధర్మం ఉన్నది, ఆ ధర్మం నాలుగు వస్తే నా అధర్మం పోతుంది. నాలో అనీతి ఉన్నది, ఆ నీతి నాలుగు వస్తే అనీతి పోతుంది. నీతి ప్రవేశము, అనీతి యొక్క నిర్మూలము. సత్యము ప్రవేశము, అసత్యము నిర్మూలము. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫెయిత్.
ఇది భక్తి భక్తి అనుకుంటూ చేసుకుంటూ పోతాం కాదు. అక్కడ దైవ ప్రవేశం అంటే ఈ మూడు సమ్మేళనములకు ప్రవేశము మానవులకు వచ్చినప్పుడు దానికి విరుద్ధమని మూడు మనసు బయటకు వెళ్ళిపోతాయి. దెన్ విల్ హ్యావ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. అదే దైవత్వం అంటే, అదే దైవ స్వరూపం అంటే, అదే దైవ లక్షణం అంటే. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకసారి మీరు యోచించండి, వాట్ డూ యూ మీన్ బై గాడ్? దేవుడు అనగా అక్కడ పదార్థము కంటెంట్ ఏమిటంటే, దైవం అనగా ఆయన న్యాయము, ఆయన సత్యము. అది కాబట్టి ఆ దైవాన్ని మనం అంగీకరించినప్పుడు మనలో సత్య ప్రవేశం చేస్తుంది, న్యాయం ప్రవేశం చేస్తుంది, నీతి ప్రవేశం చేస్తుంది. ఈ మూడు ప్రవేశము, అనీతి నిర్మూలము, అసత్యము నిర్మూలము, అధర్మము నిర్మూలము. ఈ మూడు మనకు వచ్చే మూడు లేకుండా చేస్తే దట్ ఇస్ ద చేంజ్, దట్ ఇస్ ద ఇజమ్, దట్ ఇస్ ద గాడ్, దట్ ఇస్ ద ఫెయిత్. అంతే దాని సారాంశం. ఈ భావాలు లేకుండా, ఈ సత్యాలు లేకుండా, ఈ విలువలు లేకుండా ఏదో మనం నాకు నేనుగా భక్తులు చేసుకుంటూ పోతున్నాను అనుకుంటే, దేర్ మస్ట్ బి రీజన్ ఈవెన్ ఫర్ అవర్ ఫెయిత్. నేను భక్తి అంటున్న దానికి కూడా కొంత భావం ఉండాలి, దానికి కొంత ఎగ్జాంపుల్ లైఫ్ ఉండాలి. అక్కడ ఫలితం అనేది కనపడాలా, రిజల్ట్స్ కనపడాలా? ఆ ఫలితాలు లేకపోతే అన్నిటికీ ఫలితాలు ఉంటున్నవి, మరి భక్తికి ఫలితాలు అక్కర్లేదా? మరి ల్యాబ్లు చేస్తున్న ప్రతి ప్రయోగంలో కూడా ఆ చేంజెస్, ఎక్స్పెక్టెడ్ చేంజెస్ తీసుకొస్తున్నారు, అవే మందులుగా ఉపయోగిస్తున్నారు, అవే యాంటీబయాటిక్గా ఉపయోగిస్తున్నారు, అవే మరణించి దూరపచ్చేవిగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చేంజ్ నీకు వస్తే యూ విల్ బికమ్ ఏ రెమెడీ టు ద సొసైటీ. ఒక అనీతిలో ఉన్న వ్యక్తి నీతిగా ఉన్న నీ జీతాన్ని దటదించినట్లయితే నీ యొక్క స్నేహం వల్ల వాడు మారిపోతాడు. 6 నెలలు స్నేహం చేస్తే వీడు వాడుగా, వాడు వీడుగా మారిపోతాడట. ఇట్ ఈస్ ట్రూ. అందుకే బైబిల్ అంటుంది, పెళ్లి చేసుకున్న భార్యలతో, భార్యలారా మీ భర్తలో మారలేదని చింతిస్తున్నారా? దేవుడు మాత్రలేదు అంటున్నారా? వాక్యం చెప్పేవారు లేరు అని ఉన్నారా? వాక్యము లేకుండానే మీ ప్రవర్తన బట్టి మీరు మీ భర్తను మార్చవచ్చు. నీ వాక్యాన్ని తీసుకుంటే, నీ వాక్యంలో మార్పు చెందితే నీ మార్పు చెందిన జీవితమే సరిపోతుంది. అక్కడ ఇప్పుడు మన హోటల్కి వెళ్ళి కూర్చుంటే కాఫీ చెప్పానుకోండి, రెండు కాఫీ పెట్టాడు కానీ దాన్ని పంచదార కలపాల. కొన్నిసార్లు డికాషన్ పెడతాడు, పాలు పెడతాడు, పంచదార పెడతాడు. ఆ మూడు మన కాళ్ళు కలుపుకుంటాం. అక్కడ డికాషన్ పెడుతున్నాడు, పాలు పెడుతున్నాడు, పంచదార పెడుతున్నాడు, షుగర్ పెడుతున్నాడు. షుగర్ కేన్ పెడుతున్నాడా చెప్పాలి? ఏం పెడుతున్నాడు? చెరుకు ముక్క పెడుతున్నాడా? చెరుకు రసం పెడుతున్నాడా? చెరుకు యొక్క లేకపోతే పంచదార షుగర్ కంటెంట్ పెడుతున్నాడా? ఫినిష్డ్ ఐటమ్ పెడుతున్నాడా? అలాగే మనము కూడా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవునిని మన జీవితంలోనికి గ్రహించుకోవాలి. ఆయన నైజర్ మనకి ఎప్పుడైతే గ్రహించుకుంటామో దెన్ విల్ బికేమ్ ద గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద షుగర్ కేన్, వీఆర్ నథింగ్ బట్ ద షుగర్. దేవుడుకు ఒక చెరుకు మొక్క, మనం చెరుకు యొక్క రసం నుంచి వచ్చినటువంటి ఒక షుగరు. కాబట్టి అలాగే దేవుని యొక్క స్వభావము మనలోనికి వచ్చినప్పుడు ఇక్కడ చెరుకును కలుపుకుంటున్నావా, చెరుకు నుంచి వచ్చిన షుగర్ కలుపుకుంటున్నావా మనం? కాబట్టి దేవుడు అంటే అర్థం ఏంటి? ద గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ ఎమాంగ్ అస్. కాబట్టి షుగర్ కేన్ నుంచి తీసిన దాన్నే పందరగా మార్చి మన బల మీద పెట్టారు. కాబట్టి షుగర్ను కలుపుకుంటున్నాం. ద గాడ్ ఇస్ బిహైండ్, వీఆర్ బిఫోర్. సమాజంలో ఎదురు వ్యక్తి ఎవరంటే, నేను నీకు ఎదురు వ్యక్తిని, నీవు నాకు ఎదురు వ్యక్తి, బట్ గాడ్ ఇస్ బిహైండ్. ఎక్కడో చెరుగు ఉంది, ఎక్కడో చెరుగు చీర ఉంది, ఎక్కడో చెరుగు ఫ్యాక్టరీ ఉంది, అవన్నీ ఎక్కడో ఉన్నాయి. బట్ షుగర్ ఈజ్ ఆన్ అవర్ టేబుల్. మన బల్ల మీద షుగర్ ఉన్నది. యు ఆర్ ద షుగర్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి వెలుగు అన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. అట్టి సారంతో జీవించడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. మహోన్నతుడైన మా ప్రభువా, జీవిత సారము
మా జీవిత సారముతో మేము జీవిస్తే వినాశనము. మీ సారమును మాకు అందుకుంటే మా ఇందున్నటువంటి సారము నిస్సారమైపోతుంది. ఆ స్థలంలో మీరు మా జీవితంలో సారమైపోతారు. అప్పుడు మేము సారవంతమైన వ్యక్తులుగా జీవిస్తాము, ఆదర్శ వ్యక్తులుగా జీవిస్తాము. మా సన్నిహిత సంబంధాలకు వచ్చిన ప్రతి వ్యక్తి మార్చబడేవారిగా మలసబడేవారిగా ఉండేటకు అవకాశాలు ఉన్నవి. కాబట్టి నా ప్రభావంలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మా జీవితాన్ని వృధాగా నష్టపరుచుకోవడం వారము కాక, మీరు ఇచ్చిన సమయం అంతటినీ కూడా మా స్వేచ్ఛ జీవితంలో మా ఇష్టానుసారంగా మా సమీరు ఇచ్చిన సమయాన్ని వాడుకుంటూ మా జీవితాన్ని విఫలపరచుకునే వారము కాక, లోకాన్ని అంధకారం చేసే వారము కాక, మేమే అంధకారమయమయ్యే వారము కాక, మా జీవితంను కసిమగా చప్పడిగా చేసుకునే వారము కాక, ఇతర వారికి రుచిలేని జీవితంగా జీవించే వారము కాక, మీ దృష్టికి హేయమైన వారికి మేము జీవించే వారము కాక, మీరు పెద్దల దయను దేవుని ఎలా వదిలినారో ఈనాడు యవన కాలమైన జీవిత విధానాన్ని మేము మా జీవితం అనేకుల చేత తృణీకరించబడేదిగా కాకుండా అనేకుల చేత హర్షించబడేదిగా మలుచుకోవడానికి మీకు ఉపాసన తోడి చేయమని, మీ మాటలకు ముద్ర వేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.